आदित्योऽर्को रविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेळि तीक्ष्णां सुमिहिरो रविः। 2023 జూలై నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కుంభరాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం. ఈ కుంభరాశి ఎట్లా వచ్చింది? ధనిష్ట 3-4 పాదాలు, శతభుషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, ఈ 9 పాదాలు కలిసి కుంభరాశి. ఈ శని కుంభరాశి నుంచి వక్రించి వెనక్కి వచ్చాడు. అందువల్ల ఈ శని ఒక్కడు మాత్రం మంచి ఫలితాన్ని చూపిస్తాడు అని చెప్పాల్సి వస్తుంది. ఈ శని ఒక్కడు దలుచుకుంటే మరి రాజుని బంటు చేయగలడు, బంటును రాజు చేయగలడు. అటువంటి శని ఒకరు బాగున్నాడు. తర్వాత ఏమిటంటే ఈ కుంభరాశికి ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శనిలో కుంభరాశి 1వ భాగం. ద్వాదశ అష్టమ జన్మస్థం శని మంగారకో గురు కుర్వంతి ప్రాణసందేహం స్థాన చలనం ధనక్షయమని. ఈ కుంభరాశికి ఇంతకుముందు 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలన్నర అయిపోయింది. ఇంకో సంవత్సరం 3 సంవత్సరాలన్నర నుంచి ఏలినాటం జరుగుతుంది. కానీ వక్రించడం వల్ల వక్ర లక్షణాలు కొంత బాగుంటాయని కోరాల్సి వస్తుంది. అయితే ఇదేం చెప్తున్నాను, రాశిని బట్టి జన్మ నక్షత్ర రీత్యా రాశి వస్తుంది. ఈ రాశి వరకే చెప్తున్నాం. అచ్చగా మీ జాతకం మాత్రం అనుకోవద్దు. మీ జాతకం ఎప్పుడు వస్తుంది? మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, దాన్ని బట్టి జన్మ లగ్నం, ఆ జన్మ లగ్నం నుంచి గ్రహాలు ఏమున్నాయి అవన్నీ కూడా చూడాలి. అవన్నీ బాగున్నాయనుకోండి, గోచారం ఏమీ చేయలేదు. ఎందుకంటే గోచారం చంద్రరాశి, మరి సూర్యలగ్నం జన్మ టైము, జన్మ లగ్నం అవుతుంది. కాబట్టి 2 రకాలుగా చూసుకోవాలి. అయితే అందరికీ కూడా ఒకటే రకంలో జన్మ లగ్నంలో ఒకటే రకంగా గ్రహాలు ఉండవు. ఓ చోటు ఉంటాయి, కొన్ని చోటు ఉంటాయి, కొన్ని చోటు ఉంటాయి, కొన్ని చోటు ఉంటాయి. కుంభ రాశి వాళ్ళకి కానీ ఈ కుంభరాశికి వచ్చే లగ్నం తాలూకు అందరికీ ఒకే రకమైన గ్రహాలు ఉండవు. కాబట్టి ఎవరికి వాళ్ళు జన్మ లగ్నం చూపించుకోవాల్సిందే. గోచారం మాత్రం అందరికీ ఒకటే ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి. అయితే అంతమాత్రం చేత విచారపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా శనిని ఎవరైతే పూజిస్తారో ఆ శని మాత్రం ఎవరిని ఏమీ ఇబ్బంది పెట్టడు. శనీశ్వరుడు అన్నాడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, ఈశ్వరుడు, కోటి ఈశ్వరుడు, ఈశ్వరుడు, 1 కోటి రూపాయలు సంపాదించిన వాడు ఈశ్వరుడితో సమానం. అంటే ఈ రాశి వాళ్ళకి ఈశ్వరత్వం అనేది ఒకటి. ఆ ఈశ్వరత్వం వల్ల ఏదైనా సాధించగలుగుతారు. కాబట్టి ఈ కుంభరాశికి శని అధిపతి కాబట్టి పూర్తిగా నష్టపడతాడు, మనిషిని బాధ పెడతాడు, బుద్ధి చెబుతాడు. ఏదైనా తప్పుగా చేస్తే ఆ తప్పుని మళ్ళీ మర్చిపోకుండా, అటువంటి తప్పు జీవితంలో చేయకుండా ఉండేటువంటి గుర్తింపునిస్తాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు సరిగా చెప్పాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం ఎంచుకోవడం చాలా అవసరం. కాదండి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే మీ 2 అరచేతులు కూడా ఫోటో తీసి వాట్సాప్లో పెట్టి దాని ద్వారా హస్త సామర్థిక ద్వారా అయినా సరే మీ రాశి యొక్క ఫలితాలు చూసుకోండి. అట్లా ఉంటే మీకు ఏ సమస్య ఉన్నా సమస్యని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భగభగా మండుతుందండి, మనం ఇంట్లో ఉన్నాం, లోపల పైన బయట మండిపోతుంది, మంట లోపల ప్రవేశిస్తోంది. ఎట్టగైనా బయట మంటుంది కదా, లోపల కూర్చోగా బయటకు పోయి పారిపోతాం. అట్లాగే ఇప్పుడు శని వల్ల అటువంటి సమస్య. కాబట్టి ఏం చేయాలి? మీరు మండే ఇంట్లో ఉండేట దానికంటే బయటికి పారిపోవడం మంచిది. పారిపోయిన తర్వాత కూడా మనకు రక్షణ కలిగిన వాళ్ళని చూసుకోవడం మంచిది. అందువల్ల ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే జాతకం మాత్రం తప్పనిసరిగా చూపించండి. ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి, శనికి నల్ల నువ్వులు వేయండి. కాస్త నువ్వుల నూనె, అచ్చమైన కల్తీ లేని నువ్వుల నూనె పెట్టించుకోండి. పూజాస్థలికి పోతే నువ్వుల నూనె అంటాడు, రంగు వేస్తాడు, నువ్వుల నూనె కాదు, ఖచ్చితమైన నల్ల నువ్వులతో తయారైన నూనె తెచ్చుకోండి, పట్టిస్తారు.
దగ్గరుండి నల్ల నూనె పెట్టుకోండి. నల్ల నూనె శని మీద వేయండి. కాస్త రెండు చెంచాల నూనె శని మీద వేయండి. తర్వాత నల్లగుడ్డ లేకపోతే నీలం గుడ్డ శని మీద వేయండి. ప్రదక్షిణ చేయండి. దాదాపు మీకు లాభం రాకపోతే పర్వాలేదు కానీ నష్టం అనేది లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళండి. తర్వాత పొద్దున్నే సూర్యోదయానికి ముందు నిద్ర లేవండి. సూర్యోదయానికి ముందు నిద్ర లేచిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేయాలి. పాచిమొహం కడుక్కొని లేకపోతే ఇంకా కుదిరితే స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేయండి. అట్లాగే మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 5 గంటలకి 3 వేళ సూర్య నమస్కారం చేయండి. శ్లోకం ఉంది, ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంకాలం స్వయం విష్ణు, త్రికాలం వహ దివాకరం. ఆ సూర్యుని చూస్తే 3 వేళలా కూడా ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క దర్శనం చేసుకున్న ఫలితం వస్తుంది. కాబట్టి మనకు చెడుని బాగా చెడుని తప్పించుకోవడం అంటే చేసిన పాపాలను అనుభవించాలి. కష్టాలు పడాల్సిందే తప్పదు, నష్టం నుంచి తప్పితే తప్పించుకోవచ్చు. కాబట్టి ఉన్న డబ్బులు పోగొట్టుకుంటే రేపు బతకడం కష్టం. కాబట్టి రేపు బతకడానికి మార్గం ఇస్తాడు, ఇప్పుడు మాత్రం కష్టం ఇస్తాడు తప్పదు. ఆ కష్టాల నుంచి తప్పించుకోవాలంటే 7 గ్రహాలకి కూడా జపాలు చేయించుకోండి, దానాలు ఇవ్వండి. ప్రతిరోజు ఏగా కొట్టకుండా శివాలయానికి వెళ్ళండి. నవగ్రహాలలో ప్రదక్షిణ చేయండి. ఈశ్వర అభిషేకం వేయించిన తీర్థం తీసుకోండి. మీ కుంభరాశి వాళ్ళు అన్ని విధాలా సుఖంగా బాగుంటారు. బాగాలేదు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బాగండి ఏం చేస్తే బాగుంటుందని చెప్పానే, దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని అవలంబించాలి. అసలు గురువు విషయంలో ప్రత్యేకించి చెప్పుకుందాం. కారణం ఏంటంటే గురువు చాలా ప్రధానమైన గ్రహం. గురువు బాగుండకపోతే ప్రతిదీ కూడా సమస్యే. జీవితానికి అనేక సమస్యలు ఉంటాయి. హస్త సాముద్రికి వచ్చేప్పటికల్లా గురుస్థానం చూపుడు వేరు. ప్రతివాడు ఇతర చూపిస్తాడు, ఇతర చూపించేటప్పుడు 4 వేళ్ళు మంది చూపిస్తాయి. కారణం ఏంటంటే గురువు విషయంలో మనం ఏం చేస్తూ ఉంటాము, మన తప్పుని మనం ఆలోచించము, మన తప్పుని మనం అర్థం చేసుకోము. ఎవరైనా చెప్పినా కూడా నేను తప్పు చేశాను అని పరివర్తన కలగదు. అందువల్ల సమస్యలు పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు గురు రాహువులు కలియుగ వల్ల వచ్చే సమస్యలు ఏమిటి ముందు మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సంవత్సరంలో పెళ్లి చేయాలి, లేకపోతే ఇల్లు కొనాలి, పొలం కొనాలి, లేకపోతే బంగారం కొనాలి, సంతానం కలగాలి, ఏది జరగటం వల్ల జరగాలన్నా కూడా ఈ గురు రాహువుల కలియక వల్ల మరి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే గురు చండాల యుగం అన్నారు, అంటే గురువు చండాలతో కలిశాడు. అందువల్ల గురువు యొక్క మంచి స్థితిని కోల్పోతాడు. అందువల్ల ఈ గురువు వల్ల చాలా రకాల సమస్యలు ఇబ్బందులు రావటానికి, గురువు వల్ల కాదు రాహువు వల్ల, ఈ గురువుకే సమస్య వచ్చింది. ఆ గురువుకి సమస్య వచ్చినప్పుడు మనకు సమస్య రాకుండా ఎట్లా ఉంటుంది? ఇంట్లో తలకాయ ఎవరంటే ఇంటి యజమాని, కుటుంబానికి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కష్టం వచ్చిందనుకోండి, మిగతా వాళ్ళు ఏమైనా సుఖపడగలుగుతారా? ఇది అందరికీ సమస్య వస్తుంది. కాబట్టి ఎటువంటి శుభకార్యం చేయాలన్నా ఇబ్బంది కలగడానికి బాగా అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఏ రాశి వాళ్ళైనా సరే సరిగా చెప్పాలంటే గురువుకి రాహుకి పూజ చేయించుకోవడం చాలా అవసరం. రాహుకాల పూజ అని ఉంది అమ్మవారికి, రాహుకాల పూజ. గురువుకి బృహస్పతి గ్రహం, ఆ గ్రహానికి పూజ. ఇంకా ఇది కాక గురు పూజ, దత్తాత్రేయ స్వామి, తర్వాత సాయిబాబా, ఇంకా దక్షిణామూర్తి. వీళ్ళందరికంటే కూడా నీకు విద్య నేర్పిన గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు దగ్గరికి వెళ్ళి నీ చేతనటువంటిది ఏదో ఆయనకి సమర్పించి ఆ గురువు యొక్క ఆశీస్సులు పొందితే మనకు ఎటువంటి సమస్యలు రావు. ఏ కార్యం చేయాలైనా గురువు దగ్గరికి వెళ్ళి గురువు యొక్క ఆశీర్వచనం పొందితే ఎప్పుడూ మంచి జరుగుతుంది. కారణం ఏంటంటే గోబ్రాహ్మణేభ్య శుభం భవతు, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాశ్రమస్త సుఖినో భవంతు. ఈ గురుచండాల యోగం నుంచి తప్పించుకోవాలి అంటే గోవుని పూజించండి, బ్రాహ్మణ్ణి పూజించండి, గురువు అనే గ్రహాన్ని పూజించండి, దక్షిణామూర్తిని పూజించండి, ఈశ్వరుని పూజించండి, మరి గణపతిని పూజించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి.
ఇట్లాంటి వాళ్ళంతా గురువులే. గురువుని మించినటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే పరమేశ్వరుడు ఎట్లాంటి వాడంటే సమస్తం త్యాగం చేసిన వాడు. ఇవాళ సన్యాసి అటువంటి వాడు పరమేశ్వరుడు అటువంటి వాడు. ఆది గురువు పరమేశ్వరుడు. అటువంటి ఆది గురువు యొక్క ఆశీర్వచనం నీకుంటే ఎటువంటి చెడైనా తొలగిపోతుంది. ఎందుకంటే ఆ ఈశ్వరుడు యొక్క అభిషేక తీర్థం తీసుకుంటే దానికి ఒక మంత్రం ఉంది, సాలగ్రామ శిఖాహారి. సాలగ్రామ తీర్థం నిత్యం జరుగుకోవటం, పాపహారి విశేషత. ఆ శిరస్సు పాపానికి ఎప్పుడు కూడా తుల్యమైంది. ఈ వెంట్రుకలు అంటుకొని పాపం ఉంది, దానికి ఏం చెప్పారంటే మేరుమందర తుల్యాన్ని పాపాన్ని వివిధాని చ కేశాన్ను ఆశ్రిత్య తిష్టంతే తిష్ట తస్మాత్ కేశాన్ వపామ్యహం. ఈ వెంట్రుకలను గురించి, ఒక మేరు పర్వతం అంటే చాలా పెద్ద పర్వతంట, ఒక్కొక్క వెంట్రుకి మేరు పర్వతం అంత పాపాలు ఎన్నో చుట్టుకొని ఉన్నాయిట. కాబట్టి అభిషేక తీర్థాన్ని ముందు నెత్తిని చల్లుకోవాలి. అది చేయకుండా మనం ఏం చేస్తున్నాము, తీర్థం తీసుకున్న తర్వాత ఎంగిల్ తీర్థం తలకి రాస్తున్నాం. మనకు ఉన్న పాపాలు పోగ పోగా కొత్త పాపాలు తయారవుతున్నాయి. సాలగ్రామ శిఖాహారి, సాలగ్రామ తీర్థం నెత్తిని చల్లుకోమన్నారు. పాపహారి విశేషత, తీర్థం కడుపులో ఉంచుకుంటే పాపం పోతుంది. ఆ జన్మ కృత పాపారం, ఈ జన్మలో కాదు ఇంకో జన్మలో చేసుకున్న పాపం ఏదైనా ఉంటే ప్రాయశ్చిత్తం తినే తినే ఎప్పుడు కూడా సాలగ్రామ తీర్థం తీసుకోమని శాస్త్రం చెప్పుంది. కాబట్టి ఇది ఈ సంవత్సరం చాలా వికటమైనటువంటి సంవత్సరం అని చెప్పాలి. ఎందుకంటే ప్రతిరాశికి చెబుతూ ఉంటే చాలా భయపడతారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏమిటంటే గురువుని పూజించడం. గురువు కంటే ఆది గురువు పరమేశ్వరుడు పార్వతి. పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసినట్లే తల్లిదండ్రులు ముందు నమస్కారం చేస్తే పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసినట్లే తల్లిదండ్రులను ప్రేమతో చూడటం, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చేయటం, పార్వతీ పరమేశ్వరుని అర్చించడం, సకల విద్యలకి అధిపతి గణపతి కాబట్టి గణపతిని పూజించడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఎటువంటి సమస్య మాత్రం రాదు. ఎంతమందికి ఎన్ని సమస్యలు వచ్చినా మీ సమస్యలు మొత్తం తొలగిపోతాయి. కాబట్టి ఈ గురుచండాల యోగం అక్టోబర్ 30 దాకా ఉంది. అంతవరకు ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా చెప్పింది చేస్తే ఎటువంటి సమస్య కూడా రాదు.